మిత్రులారా, భారతదేశాన్ని నవనిర్మాణం చేయాలని చెప్పేసి వేల సంవత్సరాలుగా అనేక మంది అనేక ప్రయత్నాలు చేసినారు. కానీ వేల సంవత్సరాల నుంచి ఏ నిర్మాణమూ జరుగుతలేదు. కాబట్టి ఈ దినం వీర మల్ల సురేందర్ గారు, ఒకప్పటి విద్యార్థి నాయకుడు, రాడికల్ నాయకుడు, ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, వీరు భారతదేశాన్ని యువ దేశంగా మార్చడానికి ఏమి చేయాలి, నవభారతదేశం కావడం లేదు, యువ భారతదేశం రావాలి అంటున్నారు. ఎందుకంటే యువకులు ముందుకు వస్తేనే భారతదేశం బాగుపడుతుంది. వేల సంవత్సరాలుగా యువకులు ముసలి వాళ్ళను అనుసరించుకుంటూ గతంతో బతుకుతున్నారు. గతంతో బతుకుతుంటే వర్తమానంలో అభివృద్ధి జరుగుతుందా అని ప్రతి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. గతం అంటే వేదాలు, గతం అంటే రిలిజను, గతం అంటే కులము, గతం అంటే మతము, గతం అంటే దరిద్రము, గతం అంటే అన్ని దరిద్రాలు. ఈ దరిద్రాలతో ఉన్నట్టయితే దేశం బాగుపడుతుందా? బాగుపడదు అనేది చాలా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చేసి దాదాపుగా 75 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెప్పుడు వస్తుంది నిర్మాణం? ఎప్పుడైతుంది? కాదు. కాబట్టి యువకులు ముందుకు రావాలి. కానీ యువకులు కూడా ఎట్లా ఉన్నారంటే ముసలోళ్ళు ఎక్క ఉన్నారు. పొద్దున్న లేవంగానే నామాలు పోసుకుంటున్నారు, టోపీలు పెట్టుకుంటున్నారు, గడ్డాలు పెట్టుకుంటున్నారు. కానీ ఎక్కడైనా అన్యాయం అయితే ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తలేరు. ఎక్కడైనా అవినీతి అయితే ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తలేరు. అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎందుకు ఉన్నది అని ప్రశ్నిస్తలేరు. కనీసం ఉద్యమాలు చేయడానికి చేతనైతే లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే బర్రె రోడ్డు మీద పండుకుంటే లే అంటే లేస్తుందా? లేవదు. కాబట్టి ఏం చేయాలి? దానికి తోక ఒకటి గుంజాలి, లేకుంటే కరెంటు పెట్టాలి. ఈ ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వాలు ఎవరు లేపాలి? యువకులే లేపాలి. అలా యువకులు లేపకుంటే ఆ దేశము వెనుకబడ్డది. నిజానికి భారతదేశం అతి పురాతనమైన దేశం. కానీ ఎక్కడ ఉన్నది అంటే గొంగడిలాగా అక్కడనే ఉన్నది. మీరు చూడండి, ఇప్పటికీ భారతదేశంలో 50% ప్రజలకు సరైన తిండి లేదు, సరైన ఇల్లు లేదు, సరైన బట్టలు లేవు. ఇది సిగ్గుమాలిన దేశమా, సిగ్గున్న దేశమా? మనకంటే మొన్న స్వతంత్రం వచ్చినటువంటి అమెరికా కానీ కొన్ని యూరోప్ దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి, డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. మనమేమో ఇంకా డెవలపింగ్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎప్పుడు డెవలప్ అవుతాం? మనం ఈ డెవలప్ కావాలంటే ఒకే మార్గం, అదేంటంటే భారతదేశంలో ప్రపంచంలో లేనటువంటి సంఖ్య, పెద్ద సంఖ్య యువకుల సంఖ్య భారతదేశంలో ఉన్నది. కానీ వీళ్ళు దరిద్రులాగా ముసలులాగా బతుకుతున్నారు. కట్నాలు తీసుకుంటున్నారు, కాలుకర్లు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, జెండాలు మోస్తున్నారు, జై జై అంటున్నారు. కానీ దరిద్రులకు అంటున్నారు, దేశంలో ఉండి దేశాన్ని నష్టపరిచే వాళ్ళకు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీరమల్ల సురేంద్ర గారు ఏమంటారంటే, యువకులు రాకపోతే, యువకులు పరిపాలకులు కావాలి, యువకులు ఉద్యమాలు చేయాలి, యువకులు ముందుకొచ్చి దేశాన్ని నడిపించాలి, గతాన్ని గతహా అనాలి అనేసి వర్తమానంలో బ్రతకాలి. వర్తమానంలో బ్రతికినట్టయితేనే దేశం ముందుకు పోతుంది, లేకుంటే ఇదే దరిద్రంతో ముందుకు పోతుంది. ఈ దినము భారతదేశం ఎట్లుందంటే బిచ్చగాళ్ళ లెక్క తయారైపోయింది.
అరే అతి పురాతనమైన దేశము బిట్టగాల లెక్క వాని దగ్గర పోయి వీని దగ్గర పోయి ఫండ్ అడుక్కుంటున్నారు. అయ్యా మాకు అది లేదు ఇది లేదు అని అడుక్కుంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుంచి గోధుమలు అవి ఇవి తెప్పించుకుంటున్నారు. ఎంతకాలం బిచ్చగాళ్ళగా పడుతారు? అరే భారతదేశంలో కావాల్సిన వనరులు ఉన్నాయి, మంచి వ్యవసాయం భూములు ఉన్నవి, కావలసినటువంటి శక్తి ఉన్నది, స్కిల్స్ ఉన్నవి. ఈ దేశంలో పుట్టినోళ్ళు భారతదేశాన్ని ఇడిచిపెట్టి బయట దేశాల్లో పోయి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా సీఈఓలుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిపాలకులకు కానీ ఈ మత ఛాందస్సులకు కానీ సిగ్గు లేకుండా మా దేశం చాలా గొప్పది అంటున్నారు. అరే మీ దేశం గొప్పదైతే మీ దేశం బాగుపడాలి మొదట. కానీ ఇక్కడ అక్కడ చేస్తుంటే నోరు మూసుకొని కనీసం యువకులకు సహకరించలేరు, అన్ఎంప్లాయ్మెంట్ను నిరుద్యోగాన్ని నిర్మూలించాలనుకుంటలేరు, దీనికి కారణాలను వెతుకుతలేరు. యువకులు రోడ్ల మీద అడుక్కునే దశలకు వచ్చింది. అందుకొరకు ఈ దినం నుంచి వినేవాళ్ళందరూ యువకులను రోడ్ల మీద పడేయాలి. రోడ్ల మీద పడేసి అన్యాయం ఎవరు చేస్తున్నారు, అక్రమాలు ఎవరు చేస్తున్నారు వాళ్ళని నిలదీయాలి. అట్లా నిలదీసినట్టయితేనే భారతదేశం బాగుపడుతుంది అనే విషయాలను తెలపడం కొరకు వీరమల్ల సురేందర్ గారు మన ముంగట ఉన్నారు. సార్ మీకు స్వాగతం. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. సార్ మీకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి భారతదేశంలో ఉన్నటువంటి యువకులను ఏ విధంగా ముందుకు నడిపించాలో మీరు మాకు మంచి సలహాలు ఇవ్వండి, యువకులకు మంచి సందేశం ఇవ్వండి సార్. రవిప్రసాద్ గారు, సమాజం ఒక ప్రవహించేటువంటి నది లాంటిది. ఈ నదిలోకి, ప్రవహించే నదిలోకి పాత నీరు పోతుండాలి, కొత్త నీరు వస్తుండాలి. వస్తే ఆ కొత్త నీరుతోటి సస్యశ్యామలంగా, దేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఆ నీరు అవసరం పడుతుంది. అలాగే భారతదేశంలో యువత ఒక పెద్ద అసెట్. ఈ భారతదేశానికే 66% ఉన్నటువంటి యువత 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి, 13 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువత 66% మన భారతదేశంలో. ఈ యువత కనుక ముందుకొస్తే నవనిర్మాణం అనేది పెద్ద సమస్యే కాదు ఈ భారతదేశానికి. మీరు అన్నట్టు అవినీతిని రూపుమాపాలన్నా, ఉద్యమాలు చేయాలన్నా, ఒక నవ సమాజాన్ని స్థాపించాలన్నా ఈ యువతతోటే జరుగుతుంది, మిగతా వాళ్ళతో జరగదు. కానీ దురదృష్టవశాత్తు ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు జరిగినప్పటికీ స్వాతంత్రం వచ్చాక ముఖ్యంగా ఈ దేశ పరిపాలన చేసేటువంటి స్థాయి కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, పరిపాలన చేసేటువంటి ప్రభుత్వాధినేతలుగా ఈ రాజకీయ వ్యవస్థలో యువత రావట్లేదు అనేది నా అభిప్రాయం. మీరు ఇంతసేపు మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే ఇతర దేశాల్లో, అమెరికాలోనే కానివ్వండి, నిన్న మొన్న జరిగినటువంటి యూకేలో కానివ్వండి, మనం చూస్తున్నాం భారత మూలాలు ఉన్నటువంటి నవ యువకులు అక్కడ రాజకీయాలలోకి వచ్చి అక్కడ ఇన్వెన్షన్ చేసి అక్కడ ఈరోజు చూస్తున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే ఉందో, మైక్రోసాఫ్ట్ కానీ ఇతరత్ర వీటన్నిటిలో కూడా ఇక్కడ పోయినటువంటి యువత లీడ్ చేస్తున్నారు. అక్కడ సీఈఓలు గుండి లీడ్ చేస్తున్నారు. కానీ మరి భారతదేశంలో ఈ దేశం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నది యువతను అనేది మనం మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి రోజులు ఇవి. ముఖ్యంగా ఈ రాజకీయాలలో ప్రభుత్వాధినేతలుగా 70 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు తప్ప యూత్ ఉండట్లేదు. యూత్ తోటి ఏదైతే యువకత, ఈ యువనాయకత్వంతో మనకు ఉన్నటువంటి అసెట్ 66% ఏదైతే ఉందో, వీళ్ళతో ఒక అద్భుతాలు సృష్టించవచ్చు ఈ భారతదేశంలో. ఈ అద్భుతాలు సృష్టించాలంటే ఈ రాజకీయాన్ని కూడా ఒక ప్రొఫెషనల్గా స్వీకరించేటువంటి రోజులు ఈ భారతదేశంలో రావాలి. వచ్చిన రోజు సమాజం మార్పు చెందుతుంది, అవినీతి ప్రారంభించబడుతుంది, ఇక్కడన్నటువంటి విశృంఖలంగా నడుస్తున్నటువంటి మాఫియాలు ఏవైతే ఉన్నాయో, మాఫియా గ్యాంగులు కానివ్వండి, మాఫియా రాజకీయాలు కానివ్వండి, లేదంటే
ఈ మత్తు పదార్థాలు సేవించేటువంటి ఇది కానివ్వండి, టోటల్గా నిర్మూలనగా అయ్యేటువంటి అవకాశం యువతతోటే జరుగుతుంది, యువత ఉద్యమిస్తేనే జరుగుతుంది. మరి దురదృష్టవత్తు యువతకు ఇక్కడ అవకాశాలు లేవు. ఎవరు కూడా, మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను, ఎవడైనా ఒక వ్యక్తి అతను ఒక వ్యాపారంలోనో లేకపోతే ఇంకా దేంట్లోనో ఒక సంస్థనో సృష్టించి అభివృద్ధి చేసుకున్నాక ఆ వ్యక్తి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటగానే అతను స్థాపించినటువంటి ఆ ఇన్స్టిట్యూషనే కానివ్వండి, ఆ సంస్థే కానివ్వండి, ఆ వ్యాపార సంస్థే కానివ్వండి, అతని కొడుకులకు యువత అప్పచెప్పి ఈయన రాజకీయాలకు వస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆయన సొంతగా ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థ ఒక దాన్ని ఆయన అభివృద్ధి చేసి యువకుడు నా తర్వాత నా పిల్లలు దాన్ని పాలించగలరని చెప్పేసి దాన్ని మంచిగా చేయగలరని చెప్పేసి ఆ వ్యాపార సంస్థను వాళ్ళకే చెప్తున్నారు, వాళ్ళు మాత్రం రాజకీయాలకు వస్తున్నారు. అంటే అవుట్డేటెడ్ అయిపోయి టోటల్గా వాళ్ళకు వాళ్ళ వ్యాపారం వాళ్ళ సొంత వ్యాపారాలన్నీ కూడా ఒక యూత్ కప్ప చెప్పేసి ఈ రాజకీయాలకు మాత్రం వీళ్ళందరూ వచ్చేసి ఈరోజు మనం నిన్నగాక మనం జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో ముర్ము గారిని చూసాం, ఎవరో పత్రికలో రాశారు 1947 తదుపరి పుట్టినటువంటి వాళ్ళు ఫస్ట్ రాష్ట్రపతి, 47 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఆమె, అంటే 48లో జన్మించి ఆమె జన్మనామం ఆమె జన్మించినటువంటి తేదీ 48, అంటే 75 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఒక ప్రెసిడెంట్ అయినారు. అంటే ఇక్కడ యూత్కు మేధాశక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కేవలం వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడికి నెట్టివేయబడ్డారంటే మనం గ్రామీణ ప్రాంతాలలో చూస్తున్నాం, రెండే రెండు మనకు కావాల్సిన ఒకటి వ్యవసాయం, ఒకటి రాజకీయం. వ్యవసాయం ఎవరు వృత్తిగా చేపట్టట్లేదు యూత్, రాజకీయాన్ని ఎవరు వృత్తిగా చేపట్టట్లేదు. ఈరోజు మీరు ఎవరినైనా పిలిచేసి ఒక చిన్న పిల్లోని కనుక పిలిచేసి మనం ఫ్యూచర్లో ఏమవుతామంటే ఒక కలెక్టర్నో ఒక డాక్టర్నో ఒక యాక్టర్నో అయితే అంటున్నా కానీ ఎవరు కూడా నేను ఒక రాజకీయ నాయకుడిని అయితా, నేను ఒక ప్రధానమంత్రిని అయితా, ఈ దేశానికి ఒక ముఖ్యమంత్రిని అయితా, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అయితా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అసలు పేరెంట్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేయట్లేదు వాళ్ళని రాజకీయాలు రావడానికి. ఆడికి స్వతహాగా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా పోయింది. ప్రధాన కారణం దీంట్లో మనం కనుక ఈ సమాజాన్ని మార్చాలంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి, ప్రజలలో కూడా చైతన్యం రావాలి, ప్రజలంతా కూడా యూత్ను ఎంటర్టైన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఉద్యమాలు కనుక చేస్తే ఉద్యమాలకు సపోర్ట్ చేయాలి. యూత్ కనుక దేనైనా నిలదీస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఏదన్నా రాజకీయాలకు వస్తే వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఒక రాజకీయాలకు రావాలంటే ఎవరైనా మనం సామాన్య మానవుడు ఎవడు రాజకీయాలకు వచ్చేటువంటి వ్యవస్థ లేదు. ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఒక పదవి, ఒక ఎంపీటీసీ, ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక సర్పంచ్ పదవి కావాలంటే ఎవరైనా యూత్కు వాడికి 50 లక్షల రూపాయలు లేని వాడి సర్పంచ్ పదవి చేయలేడు వాడు సర్పంచ్, ఎందుకంటే ఆ విధమైనటువంటి వ్యవస్థ తయారైపోయింది ఈరోజు ఇక్కడ. సో దాంట్లో కనుక రాజకీయాలు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కనుక మార్పు తీసుకొచ్చేసి ఎన్నో రిజర్వేషన్స్ పెడుతున్నారు, ఎన్నో పార్టీస్ ఉన్నాయి, వాళ్ళంతా కూడా ఒక యూత్ వేదిక పెట్టవచ్చు కదా, యూత్ వింగ్ ఒకటి పెట్టవచ్చు కదా. దురదృష్టవశాత్తు ఈరోజు ఎవడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఉన్నవాడు ఎవడు కూడా 60 ఏళ్ళు ఉన్నాడంతా నేనే యూత్ అనుకుంటా ఉన్నాడు కాదు. సో ఏదైతే మనం 35 లోపల ఉన్నటువంటి యూత్ 66% ఈ భారతదేశంలో ఉందనుకుంటున్నామో వాళ్ళు కనుక ఈ రాజకీయాల వైపు ఈ రాజకీయాలను వాళ్ళకు ప్రొఫెషన్గా తీసుకొని కనుక ఈరోజు ఎన్నో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి దాంట్లో. ఒక ఆర్థిక మంత్రియో లేకపోతే ఇంకేదో లేకపోతే ఏదైనా ఒక పోర్ట్ఫోలియో కనుక తీసుకుంటే ఈ భారతదేశంలో కొత్త కొత్తటువంటి అవి చేయొచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి స్కీమ్స్ చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ చేయొచ్చు. యూత్ కనుక తలుచుకుంటే దేన్నైనా సాధించేటువంటి సత్తా ఉంది, అటువంటి సత్తా కలిగినటువంటి నాయకత్వం ఈ భారతదేశంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు వేరే దేశాలలో పోయినప్పుడు వాళ్ళు షైన్ అవుతున్నారు, మన భారతదేశంలో కానీ ముందు రాలేకపోతున్నారు. ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయితే సురేందర్ గారు, యూత్ అంటే శారీరకమైన యూత లేకుంటే మానసికమైన యూత? ఎందుకంటే ఈ దేశంలో ప్రతివాడు పుట్టుకతో వృద్ధుడు అని చెప్పేసి, వృద్ధుడు అని చెప్పేసి ఎంతోమంది కవులు అన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్
పిల్లలు పుట్టంగానే వాళ్ళను ముసలని చేసేస్తున్నారు. నామాలు పెట్టున్నారు, టోపీలు పెడుతున్నారు, పెట్టేసి వాళ్ళను కులానికో మతానికో గతానికో బానిసలు చేసేస్తున్నారు. వాళ్ళు బానిసలైన తర్వాత వాడు యూత్ అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. మర్చిపోయి బతకడం కొరకు కట్నాలు తీసుకోవడము, కానుకలు తీసుకోవడము, అదేవిధంగా కులానికి మతానికి బానిసై దరిద్రుల్లాగా బతుకుతున్నారు. వీళ్ళని ఏం చేద్దాం? రఘుప్రసాద్ గారు, అందుకే చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఒక ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు మీరు, నేటి విద్యాలయాలలో కూడా సరైనటువంటి బోధన లేనే లేదు. ఈరోజు మీరు అన్నట్టు వెనకట శ్రీశ్రీ గారు అన్నారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని. అంటే మానసికంగా వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ ఏది ఉందో, వాళ్ళు పుట్టుకతోటే కొంతమంది ఏంటంటే ఒక సమాజానికి సంబంధించినటువంటి ఆలోచన లేకుండా, రొటీన్గా, ఒక చైతన్యం లేకుండా, నీ పక్కకు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించకుండా పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారు. మానసికంగానే, శారీరకంగా వృద్ధులే ఉండరు. శారీరకంగా వృద్ధులు అనేవాళ్ళు 60 ఏళ్ళ తర్వాత వృద్ధులు అవుతారు. కానీ ఎవరైతే యూత్ ఉన్నారో, ఈ యూత్ తన సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేకుండా, ఒక ఉద్యమాల వైపు మరలకుండా ఈరోజు ఒక రొటీన్ లైఫ్ గడుపుతూ, మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని లేదంటే మతాలు లేకపోతే కులాలు, దాంట్లో చిక్కుకొని పోయి దాంట్లో పెరిగి దాంట్లోనే ఉంటున్నారు తప్ప బయటకు వచ్చి సమాజ సేవ చేద్దామన్నటువంటి ఒక ఆలోచన యూత్కు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా ఈరోజు కనుక చూస్తే సరైనటువంటి అవకాశాలు లేక, సరైనటువంటి శిక్షణ లేక, సరైనటువంటి బోధన లేకుండా ఈరోజు ఏదో మామూలు స్టడీ అయితే చేస్తున్నాడు తప్ప ఆయనకు మానసికమైనటువంటి పరిపక్వత రావట్లేదు. యూత్కు మానసిక పరిపక్వత వచ్చిన వారు ఏమైనా ఉన్నా కానీ కూడా ఇంకా వేరే ఈ రాజకీయాల వైపు వచ్చి లేకపోతే సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో లేకుండా ఆయనకు రాగానే ఆయనకు ఉన్నటువంటి ఈ మెయిన్గా యూత్ కనుక చూస్తే చాలామంది యూత్ ఈరోజు అతను చాలా తొందరగా 30-35-40 ఏళ్ళలోపు ఒక కారు కావాలి, ఒక సంపాదన కావాలి, ఒక కోట్లు కూడా పెట్టి అది కూడా షార్ట్ పీరియడ్లో కూడా పెట్టాలి, అటువంటి ఆలోచన చెట్టు పెరుగుతున్నారు తప్ప ఈరోజు మనం ఒక సమాజ సేవ చేయాలి, మనం ఒక అన్యాయాన్ని ప్రశ్నించాలి, ఒక విప్లవాల వైపు మనం నాంది పలకాలి అనేటువంటి యూత్ మనకు చాలా తక్కువ కనబడుతున్నారు. అయితే తప్పకుండా కనుక ప్రభుత్వ పరంగా లేకపోతే సమాజ పరంగా కనుక ఎంకరేజ్మెంట్ కనుక వస్తే యూత్ రెడీ ఉంటారు, యూత్ తప్పకుండా దీనివైపు ఆకర్షితులు అవుతారు. వాళ్ళు కనుక యూత్ కనుక ఆకర్షితులు అయితే తప్పకుండా ఈ సమాజం మారుతుంది, ఈ దేశం మారుతుంది, ఈ సమాజ అభివృద్ధి జరుగుతుంది, దేశ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడా లేని వనరులు ఈ భారతదేశంలోనే ఉన్నాయి, ఎక్కడా లేని యూత్ ఈ భారతదేశంలోనే ఉంది. మరి ప్రపంచంలోనే 1 స్థాయికి చేరుతున్నది, దాదాపుగా చైనాను మించిపోతున్నది, 1 స్థాయికి జనాభా పరంగా వస్తున్నది. దాంట్లో ఒక పాజిటివ్, జనాభా పెరిగినప్పటికీ నెగటివ్ అంశం అనేప్పటికీ దాంట్లో పాజిటివ్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి యువశక్తి ఎక్కువ ఉంది, యూత్ ఎక్కువ ఉంది. సో యూత్ను కనుక మనం తప్పకుండా దీన్ని యూత్ను కనుక మనం సరైన మార్గంలో నడిపిస్తే దేశాభివృద్ధి, ఈ ఆర్థిక అభివృద్ధిలో మిగతా దాంట్లో 1 స్థాయికి ఎదుగుతుంది. కానీ ఇక్కడటువంటి రాజకీయ వ్యవస్థ రాచరిక వ్యవస్థలాగా నడుస్తుంది ఈరోజు. ఈరోజు ఎవరన్నా యూత్ వాడోవీడో ఎవరన్నా వస్తున్నారు అంటే పాలకుల కొడుకులు వస్తున్నారే తప్ప మామూలు యూత్ ఎవరిందో ఆ యూత్ వాళ్ళు ఈ ప్రభుత్వాధినేతలుగా లేకపోతే ప్రభుత్వాలలో ఈ రాజకీయ పార్టీల్లో వచ్చేటువంటి సందర్భం లేదు. మేధావి వర్గం అంతా కూడా, మేధావులు అనేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచన శక్తి ఉన్నటువంటి యువతలందరూ కూడా ఏ ఆటో కొనుక్కునో లేకపోతే ఇంకేదో చేసుకునో ఆ సమాజంలో లేకపోతే ఏ బండి మీద ఒక హోటల్ నడుపుకోనో లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న కాలం గడుపుతున్నాడు తప్ప ఆయనకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి లేనందువల్ల స్వతరం ఆయనకు భార్యాభిల్లను పోషించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికో ఒక స్ట్రీట్ వెండర్గానో లేకపోతే దేనికున్నా దానివైపు మారుతున్నాడే తప్ప లేదు. ఇంకెవరైనా లావిష్ ఉన్నవాళ్ళు ఈ మత్తు పదార్థాలకు లేకపోతే ఈ తాగుడుకు బానిసలైపోయి యూత్ అంతా కూడా ఆ విచ్ఛిన్నకర శక్తుల వైపు పయనిస్తున్నారే తప్ప దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్రను పోషించే స్థాయికి రావట్లేదు. మరి రాబోయే రోజులలో కనుక
ఈ ప్రజలైనా సమాజమైనా లేకపోతే ప్రభుత్వాలైనా మరి ఈ యూత్కి అంతా ఒక శిక్షణ ఇవ్వాలి, వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటువంటి ఒక సమాజాన్ని స్థాపించాలి, వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి. ఇవన్నీ కనుక చేస్తే తప్పకుండా మరి ఈ దేశం యూత్ చాలా బ్రహ్మాండంగా నడిపించేటువంటి స్థాయి మనం అందరినీ చూడబోతాం అని చెప్పేసి ఒక ఆశాభావం అయితే ఉంది. ఇప్పుడు సురేందర్ గారు మీరు చెప్పినట్టు యూత్ వాళ్ళు స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతలేరు, వాళ్ళని నడిపించేది రాజకీయాలు, వాళ్ళ తల్లిదండ్రులు ముసలులే కదా. ఈ యూత్ వీళ్ళు యూత్ అంటారా అని, ఎందుకంటే యూత్ చెప్పినట్టు ముసలోళ్ళు వినాలే, ముసలోళ్ళని మూల కూసుండ పెట్టి వీళ్ళు జెండాలు పట్టుకోవాలి, వీళ్ళ రక్తం ఉడుకు ఉడుకు రక్తం యొక్క ఉద్రేకం ఎట్లా ఉంటుందో చూపెట్టాలి. కానీ వీళ్ళ ముసలుల మాటలు, గతం మాటలు, మతం మాటలు, కూటమి మాటలు వినుకుంటే ఎందుకు బతకాలి వీళ్ళు? అదే రవిప్రసాద్ గారు అదే చెప్తున్నాం కదా, సరే మనం అన్నట్టు మీరు అన్నట్టు అందరు అట్లలేరు, ఆవేశం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సరైన ఒక దారి దొరకట్లేదు. సరైనటువంటి దారి ఈ పెద్ద మనుషులు మీరు చెప్పేటువంటి పెద్ద మనుషులు లేకపోతే మీరు చెప్పేటువంటి ఈ సమాజము ఈ యువతకు ఒక ఒక సన్మార్గంలో కనుక నడిపించేటువంటి ఒక అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళు ఒక చైతన్యవంతులుగానే ఉంటారు. ఎందుకు మీరు చెప్తున్నాం కదా, మరి ఇక్కడ లేనటువంటి చైతన్యం వేరే దేశాలలో ఈ సీఈఓలుగా సక్సెస్ అవుతున్నారు, రాజకీయాలలో సక్సెస్ అవుతున్నారు, మన మూలాలు ఉన్నటువంటి భారతదేశం మూలాలు ఉన్నటువంటి యూత్ ఎందుకు అక్కడ సక్సెస్ అవుతున్నారు, మరి ఇక్కడ ఎందుకు కావట్లేదు అంటే ఇక్కడ అవకాశాలు మనమే కల్పించట్లేదు వాళ్ళకు. అధికత యూత్కు మనం అవకాశాలు కల్పించట్లేదు. ఈరోజు కనుక చూస్తే వీల్ చైర్లలో వచ్చేసి రాజకీయాలు చేసి ఇంకా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయిలో ఉన్నారు తప్ప ఈ యూత్ను ఎంకరేజ్ చేసి యూత్ను ఇన్వాల్వ్ చేసేటువంటి స్థాయి భారతదేశంలో ఇప్పటికీ ఇంకా రాలేదనేదే మనకున్నటువంటి అది. ఈరోజు కనుక చూస్తే ప్రత్యేకంగా మనం ఇంతెందుకు, ఈరోజు ఒక తెలంగాణ మూమెంట్ చూడండి, తెలంగాణ సాధించినప్పుడు తెలంగాణ మూమెంట్లో యూత్ పాత్ర ఎంత ఉన్నది, యూత్ ఎంత ముందుకు వెళ్ళిపోయింది. కానీ అదే ఒక ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఆ యూత్ అంతా కూడా మన ప్రభుత్వంలో డైవర్ట్ అయిందంటే కాలేదు, వాళ్ళని కేవలం ఉద్యమాల కొరకు వాడుకున్నారు, ఉద్యమాల కొరకు చేసిన ఆవేశం చూసినాం మనం తెలంగాణ మూమెంట్లో. ఇప్పుడు చూసాం 1969 నుంచి కూడా చూస్తున్నాం ఉద్యమం సక్సెస్ అయిందంటే విద్యార్థి వర్గాలతోటి యూత్ తోటే సక్సెస్ అయింది ఇదంతా కూడా. మరి ఆ యూత్ అంతా కూడా ఎక్కడి వరకు ఉంచినాము, వాళ్ళని ఒక ఉద్యమాల వరకే ఉంచినాం తప్ప వాళ్ళకి మళ్ళీ పాలక వర్గానికి తీసుకురావట్లేదు వాళ్ళని అందరినీ కూడా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. సో అందుకని వాళ్ళని మనం యూత్ అనడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు సరైనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి సమాజం వాళ్ళకి సరైనటువంటి అవకాశం కల్పించట్లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అన్నట్టు 65% యూత్ అంటే వీళ్ళదే మెజారిటీ, ఈ ముసలోళ్ళు తక్కువ ఉన్నారు కదా, ఈ సిగ్గులేదా ఈ తెలంగాణ యూత్కు, వీళ్ళు ఉద్యమం చేస్తారు, వీళ్ళు కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, మరి తెలంగాణలో ఒకటొక ముసలిని తీసుకుపోయి సీఎం పెట్టారు, వీళ్ళకి బుద్ధి లేదా? సరే వీళ్ళు ఎంతకాలం ఇట్లా ఒకరిని తీసుకుపోయి సీఎం చేస్తారు, ఒకరిని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేసేస్తారు, ఎంతకాలం ఇట్లా వీళ్ళు మూల కూర్చుండి మేము అన్ఎంప్లాయ్స్గా ఉండాలని అనుకుంటారు? వీళ్ళకు ఉద్రేకం లేదా, వీళ్ళకు ఉడుకు రక్తం లేదా? వీళ్ళకు తప్పకుండా మనం సరే వ్యక్తిగతంగా మనం ఎవరినో మనం అనే బదులు మనం ఏం చెప్తున్నామంటే తెలివి తక్కువ వాడు ఉన్నంత రోజులు తెలివి కళ్ళ వాడు శాసించుతూనే ఉంటాడు. అది తెలివి కళ అంత తప్పు కాదు, మనకు తెలివి లేకపోవడం మన తప్పు అనుకోవాలి మనం మొదలు. సో ఇక్కడ ఎవరు ఇప్పుడు ఏమైపోయింది అదే కదా మనం అనుకునేది, యూత్ అవకాశాలు ఉన్నాయి నిర్బంధంలో పెడుతున్నారు వాళ్ళని కొంతమందిని. ఈరోజు కనుక మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి పోండి, అనర్గళంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయాల గురించి కానీ సమాజం గురించి కానీ లేకపోతే దేశాభివృద్ధి గురించి కానీ ఆర్థికాభివృద్ధి గురించి కానీ బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు యూత్ మేధావులు ఉన్నారు. కానీ అదే చెప్తున్నాను కదా, ఎక్కడో దగ్గర మనకు డబ్బు డామినేట్ చేస్తున్నది, మరీ ముఖ్యంగా భారతదేశంలో కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఈ రాజకీయాలను దేశాలను దేశ పరిపాలనను గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తుంది. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలు, కొన్ని సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళు ఫండింగ్ చేసుకుంటూ వాళ్ళు అనుకున్న వాళ్ళే సీఎంలు అవుతున్నారు, వాళ్ళు అనుకున్న వాళ్ళే ప్రధానమంత్రులు అవుతున్నారు, వాళ్ళు అనుకున్న వాళ్ళే మంత్రులు అవుతున్నారు, రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కేవలం పాలకులు మాత్రం సీట్లలో కూర్చుంటున్నారు. మెజారిటీ యూత్ ఉన్నప్పుడు ఒక మైనారిటీ వీళ్ళు ఎందుకు డామినేట్ చేస్తున్నది నాకు అది చెప్పండి. అదే నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే కులం అనుకోండి, మతం అనుకోండి,
మన గత 75 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఇంకా కులాలు డామినేట్ చేస్తున్నాయి. మీరు ఈరోజు కనుక పాలకులు ఎప్పుడైనా ఏం చేస్తారంటే కులాల పరంగా మతాల పరంగా ఎంత విడదీస్తే వాళ్ళకంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంత ఈజీగా వాళ్ళు పరిపాలన నడపచ్చు. ఈరోజు చూస్తున్నాం మీరు కులాలు కులాలు అంటున్నారు కదా, వ్యవస్థలో ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి కుల వ్యవస్థ ఇప్పుడు బయట రాజ్యం వెళ్తున్నది. ప్రతి కులానికి ఒక బిల్డింగ్ అంట, ప్రతి కులానికి కొంత స్థలం అంట. ఎక్కడున్నాం మనం ఈరోజు 75 ఏళ్ళ స్వతంత్ర తర్వాత కూడా ఇంకా కులాలకు మనం ఒక బిల్డింగ్ కట్టుకుండు, కులానికి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే స్థాయిలో? ఎందుకంటే ఈ కుల వ్యవస్థను పోషించేదే ఈ మైనార్టీగా ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు. ఏ కులం అయితే మైనార్టీలో ఉండి వాళ్ళకి పర్సంటేజ్లో కనుక ఒక 5-6% ఉన్నటువంటి కులాలు ఈ 90% పీపుల్ డామినేట్ చేస్తున్నారు ఈరోజు. దానికి కారణం ఏంటంటే విభజించు పాలించు కుల వ్యవస్థను ఇంకా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, మత వ్యవస్థను ప్రేరేపిస్తున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక దుస్సంప్రదాయం ఇదే, దానివల్లనే నడుస్తున్నాయి ఈరోజు ఈ పాలకులు వాళ్ళు చేసినటువంటి ఆటలన్నీ నడుస్తున్నాయి. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మన యూత్ అంతా కూడా తప్పకుండా ఒక ఆలోచన చేస్తారు. తప్పకుండా మీరు చూసాం మనం ఒకసారి కొన్ని రోజుల క్రితం మనం అస్సాంలో చేసినటువంటి స్టూడెంట్స్ యూనియన్ అవి చూసాం. మనం చిన్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజ్ చేసి పవర్లోకి వచ్చినాయి, కానీ ఎన్ని రోజులు పవర్లు చేయించిన వాళ్ళను చేయనీయలేదు. సో దాని తదుపరి ఏం చేసిన వాళ్ళు కుప్పకూలిపోయినాయి అక్కడ. సో ఎక్కడైనా ఎవడన్నా ధైర్యం చేసేదన్నా కనుక ఉద్యమాలు నిర్మించేదన్నా పైకి వస్తుంటే వాళ్ళని అణగదొక్కేటువంటి కార్యక్రమం ఈ మైనార్టీ వర్గంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉన్నత శ్రేణి కుల వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు అణగదొక్కుతున్నారు. ఏదేమైనప్పటికీ తప్పకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి యూత్ సమాజపరంగా ఆలోచన చేయాలి, ఇక్కడన్నటువంటి రాజకీయాలలో ఉండాలి, ఇక్కడన్నటువంటి ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ముందుకొచ్చి తప్పకుండా దీన్ని ముందు తీసుకుపోయేటువంటి రోజులు మాత్రం తప్పకుండా చూడబోతున్నాం అని చెప్పేసి మనకు ఆశాభావం అయితే ఉన్నది. అయితే మీరు అన్నట్టు కులాలు మతాలు యూత్ను డామినేట్ చేస్తుంటే ఈ యూత్ ఊరుకుండా ఉండ వీళ్ళు నోరు మూసుకొని ఉండడానికి వీళ్ళ లోపల బ్లడ్ అనేది వేలిగా ఉన్నదా లేదా నాకు అది చెప్పండి. వేడి బ్లడ్ ఇప్పుడు యూత్ అంటేనే వేడి ఉండాలి బ్లడ్. దేనన్నా వీళ్ళు అన్యాయాన్ని ఇమీడియట్గా వీళ్ళు ఖండించాలి, మోసాన్ని ఖండించాలి, అవినీతిని ఖండించాలి, అక్రమాలను ఖండించాలి. అదేవిధంగా కట్నాలు కానుకలు దరిద్రాన్ని బానిసత్వం వీళ్ళు ఖండించి ముందుకు పోవాలి కదా. వీళ్ళు ఎంతకాలం ఈ కులాన్ని మతాన్ని పట్టుకొని కూర్చుంటారు? ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలంటే నిర్మూలించాలని వీళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరు? రవిప్రసాద్ గారు, కుల వ్యవస్థ నిర్మూలనైనా లేకపోతే ఇక్కడన్నటువంటి మాఫియా రాజకీయాలనే కానివ్వండి, లేకపోతే మాఫియా ఇక్కడన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రూపుమాపాలంటే కేవలం యూత్ తోటే సాధ్యపడుతుంది. అది యూత్ విద్యమిస్తేనే సాధ్యపడుతుంది. యూత్ తప్పకుండా నేను అనే అనుకునేది ఏంటంటే ఇక్కడన్నటువంటి సామాజిక పరంగా ఉన్నటువంటి పేదరికంతో ఎక్కడైతే పేదరికం నుంచి వచ్చినటువంటి యూత్ ఉందో వాళ్ళందరూ కూడా తక్షణం వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి డైవర్ట్ చేస్తున్నారే తప్ప వాళ్ళు ఒక ఉద్యమాలను నిర్మించో లేకపోతే ఒక అన్యాయాన్ని ఎదిరించో ఒక అవినీతిని ప్రశ్నించో ఒక నవ సమాజాన్ని స్థాపించాలనేటువంటి దాంట్లో ఒక వాళ్ళకు ఒక ఆలోచన లేకుండా పోయింది. కానీ అది కనుక మనం కరెక్ట్ కనుక మనం ఈ కుల వ్యవస్థను నిర్మూలన చేసి ఇక్కడన్నటువంటి ఆర్థిక అభివృద్ధిలో కనుక ఈ సామాన్య మానవుని కనుక పైకి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తే, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కనుక మెరుగుపరిస్తే, మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే యూత్కు రిజర్వేషన్స్ కల్పించాలి మొదలు ప్రభుత్వాలలో. ఒక రిజర్వేషన్ కనుక కల్పించేసి యూత్ కనుక ఒక 70-60% ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పోస్టులు కానివ్వండి, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాజకీయ పదవులు కానివ్వండి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పదవులు కానివ్వండి, 60-70% కనుక వాళ్ళకి అవకాశం ఇచ్చి నింపితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఒక నవ సమాజాన్ని చూడబోతాం, ఒక నవ నిర్మాణాన్ని చూడబోతాం. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకంటే వీళ్ళే యూత్ కదా, వీళ్ళు క్రియేటివ్గా ఆలోచించి
ఈ దేశాన్ని మార్చుదాము, ఈ దేశంలో పరివర్తన తీసుకొద్దామని ఎందుకు ముందుకు వస్తలేరు? ప్రసాద్ గారు, మీరు మనం ఇంకా డీప్గా పోతే ఈరోజు నక్సల్ వరి ఉద్యమాలు అనుకోండి, లేకపోతే ఇంకే విధమైనటువంటి విప్లవాలు అనుకోండి, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఇవన్నీ ఈ అసమానతల నుండి ఈ యూత్ తోటే పుట్టినాయి. ఇవన్నీ కూడా యూత్ కొన్ని రోజులు పక్కదారు పట్టిపోయి వాళ్ళకున్నటువంటి ఆవేశాన్ని, మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి చూయించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అటు మరలి వాళ్ళ దృష్టి అటు మరలిపోయింది. నేను అనుకుంటా అది కాదు, ఇక్కడ ఉన్న యూత్ సృజనాత్మకత లేదు, వీళ్ళు పెద్ద ముసలోళ్ళక తయారైపోయినారండి వీళ్ళు. అదేం లేదు, సృజనాత్మకత అనేది లేకుండా ఏం లేదు, చైతన్యం ఉంది. ఆ చైతన్యానికి ఎవరో ఒక ముందుకొచ్చేటువంటి ఒక సమాజం కావాలి. దాన్ని వాళ్ళు కనుక ముందుకొస్తే ఎంటర్టైన్ చేసేటువంటి ఒక ప్రజలు కూడా కావాలి కదా, ఒక సమాజం కూడా కావాలి కదా. ఇవాళ మనమే చెప్తాం, ఇంకా ఓపెన్గా మాట్లాడదాం. ఎవరో ఒక యూత్ వచ్చేసి ఏదో ఒక పోస్టుకు నిలబడ్డాడు, ఇంకేదో చేసినైనా సమాజాన్ని మార్చాలి అని చెప్పేసి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని, అవినీతి పాలనను అంతమొందించాలని ముందుకు వచ్చింది అనుకోండి, ప్రజలు ఎంతమేరకు సపోర్ట్ చేస్తారు ఆయనకు? వాళ్ళే మెజారిటీ కదా, ఇంటర్నల్ కదా, వాళ్ళే మెజారిటీ అంటే చెప్పలేం కదా. ఇప్పుడు ఏంటిదంటే ఇది ఒక ఏమైపోయిందంటే, ఈరోజు పర్టికులర్గా ఏ దేనికైనా పెరుగుట విరుగుట కొరకే తప్పకుండా ఈరోజు పెరుగుతున్నటువంటి ఈ అవినీతి ఏదైతే ఉందో, అవినీతి వల్ల ఎక్కడైతే సమాజం మొత్తం కూడా నాశనం కాబడుతుందో, దీంట్లో నుండి తప్పకుండా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు వస్తారు. దాంట్లో యూత్ ఏ ముందట ఉంటుంది, యూత్ తప్పకుండా రాబోయే రోజులలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తారు. యూత్ ఇప్పుడు ఉన్నది మనం చూస్తున్నాం, కొంతమంది ఎంత ఆవేశంగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో రాబోయే రోజులలో తప్పకుండా ఒక సన్మార్గంలో నడిచేటువంటి ఆలోచన ఈ భారతదేశంలో ఉంటుంది. ఇప్పుడు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు రాడికల్స్ గ్రూప్స్ అని, ప్రోగ్రెసివ్ పీడిఎస్ అని రకరకాల ఉద్యమాలు చేసి స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలో వణికిపిచ్చారు జనాలను. ఇప్పుడు అలాంటి ఉద్యమాలు వస్తలేవు అంటే వాళ్లకు ఉడుకు రక్తం లేదండి. అసలు ఇప్పుడున్న యూత్ యూతే కాదు, అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయొద్దు, వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వద్దు. అది కాదు అంటే, ఈరోజు మనం చూసాం కదా, రవిప్రసాద్ గారు చెప్పినా కదా మొన్న, మనం ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ మూమెంట్ మీద జరిగినటువంటి అవి చూసాం. ఎక్కడ జరిగిందండి అదంతా? కేవలం యూనివర్సిటీలోనే జరిగింది అది, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి క్యాంపస్ నుంచి బయటికి. కాకపోతే ఏంటంటే, ఈ తెలివి కలటువంటి నాయకులు వీళ్ళందరూ ఏం చేసిందంటే, ఉద్యమాన్ని మొత్తానికి వాళ్ళ చేతులు పడకుండా చేశారు. లేకపోతే వేరే విధమైనటువంటి తెలంగాణ చూద్దాం ఈరోజు మనం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో యూత్ ఎక్కువ మంది పాల్గొని ఉద్యమం తీసుకొచ్చు కదా, ఆ సీఎం పోస్ట్ మాకు ఇవ్వాలని చెప్పేది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు అనేదానికంటే ఇది స్వార్థపర రాజకీయ శక్తుల చేతికి వెళ్ళిపోయి ఉద్యమం ఈ విధమైనటువంటి నిర్వీర్యంగా అయిపోయింది తప్ప, వాళ్ళొక ఎవరైతే నాయకత్వం వహించుల్లో, ఈ స్వార్థపరంగా ఎవరైతే ఆలోచన చేసిందో, వాళ్ళను ఈ యూత్ చేతికి మొత్తం టోటల్గా కంట్రోల్ అంతా, ఈ ఉద్యమం అంతా కూడా వాళ్ళ కంట్రోల్కి పోని చేయకుండా మేనేజ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ సీట్లలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు యూత్ ఎందుకు స్వార్థంతో మేమే సీఎంలు కావాలి అంటే, ఇది ఒక్కరిద్దరు అనుకునేది కాదు కదా సార్, వాళ్ళందరూ అనుకోవాలి. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఈ ఎవరైతే స్వార్థపరంగా ఆలోచన చేసి డబ్బు ఉండి ఎవరైతే దీన్ని నడిపిస్తున్నారో, వాళ్ళకు వాళ్ళని నమ్మిళ్ళు వీళ్ళందరూ కూడా. ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? నమ్ముతున్నారు వీళ్ళకి తెలియలేదు అన్నట్టు. అలా కాదు, సో మనకేంటంటే అట్లేం కాదు, కానీ యూత్ ఆలోచన చేసి దీన్ని క్యాప్చర్ చేసుకునేటువంటి స్టేజ్ వాళ్ళకు రానియలేదు ఈ పాలకులు. మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి తలకాయ ఉన్నది కదా, వీళ్ళకి మెదడు ఉన్నది కదా, వీళ్ళు ఆలోచించరా? అదే ఇప్పుడు మనం అంతా కూడా ఆశావాదులం, మనకు ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి చాలా. యువశక్తి 66% యువకులు ఉన్నారు ఈ భారతదేశంలో జనాభాలో. గొర్రె మందనండి, యూత్ ఎక్కువ ఉన్నారు అంటే గొర్రెలాగా బతుకుతున్నారు వీళ్ళు. అదేం లేదు, ఖచ్చితంగా రాబోయే రోజులలో రాబోయే మనకు ఉన్నటువంటి పెద్ద అసెట్ అండి ఇది. యూత్ ఉండడం, జనాభాలో యూత్ ఉండడం అనేది పెద్ద అసెట్. ఏది చేసినా ఈరోజు ఏది సాధించాలన్నా యూత్ తోటే సాధించమంది ఏం లాభం అండి? యూత్ ఒకటి గొర్రెలుగా తయారైపోతున్నారు. కనీసం వచ్చే ఎలక్షన్ లోపల ఇప్పటికైనా మేము రాజ్యాన్ని, రాజ్యాధికారం సాధిస్తామని ముందుకు వస్తలేరు, ఈ కులాన్ని నిర్మూలిస్తామని ముందుకట్టలేరు,
ఇన్ని అవినీతిని నిర్మూలిస్తామని ముందుకు వస్తలేరు. లేదు, నేను చెప్తుంది కదా, అందుకనే పెరుగుట విరుగుట కొరకే అని. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఉద్యమాలు నిర్మించబడతాయి, తప్పకుండా దీనికి ఒక పరిష్కారం యూత్ చూపిస్తుంది. మీరంత మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు యూత్ను. వాళ్ళ లోపల ఆలోచనలు ఉన్నాయి, ఆవేశం ఉంది. ఈ ఆవేశాన్ని, ఆలోచనను ఒక ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో, ఒక పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ముందుకు రావాలి. దాన్ని తప్పకుండా రాబోయే రోజులలో చూస్తాం. మరీ ముఖ్యంగా పర్టికులర్గా ఇప్పుడు అంతా కూడా డబ్బు శాసిస్తుంది, ఈ రాజకీయాలను అంతా కూడా డబ్బే శాసిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం మార్పును ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. కానీ రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు. ఈ డబ్బు డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాలు చేద్దామనుకుంటే వాళ్ళను దూరం పెడతారు. దానికి మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ యూత్ అంతా కూడా నడుం కట్టాలి. ఈరోజు మనం ఉన్నటువంటి సమాజపరంగా ఉన్నటువంటి మీరందరూ, ఈ మేధావులందరూ కూడా మనం ఏం చేయాలంటే యూత్ను ఎక్కడో యూత్కు మరి శిక్షణను ఇవ్వాలి, యూత్కు మనం బోధనలు చేయాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక చైతన్యవంతులు అయిపోయి రాజ్యాధికారాన్ని వాళ్ళు చేతికి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఈ యూత్కు రావాలి. దాంట్లో కూడా ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉందో వాళ్ళకు ఆవేశం, ఆలోచన. ఎందుకంటే ఎక్కడైనా విప్లవం అనేది ఒక ఆకలి నుండే పుడుతుంది, ఒక ఆలోచన నుండే విప్లవం పుడుతుంది. ఇక్కడ ఆకలి ఉంది, ఆలోచన ఉంది. సో దాంట్లో ఎందుకంటే వణగదొక్కబడుతున్నారు, సమాజంలో వేరు చేయబడుతున్నారు ఈ దళిత వర్గాలు, లేకపోతే ఈ సామాజిక వర్గాలు కింద ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని అధికారానికి దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ లోపల ఒక చైతన్యం రావాలి. చైతన్యం రావడానికి మరి మేధావులందరూ కృషి చేయాలి. రాబోయే రోజులలో ఒక చక్కటి పరిపాలన, యూత్ చేసేటువంటి పరిపాలన మనం చూడబోతున్న ఆశతో మనం ఉండాలి. ఇప్పుడు యూత్ అంటేనే ఉడుకు రక్తం, యూత్ అంటేనే అన్యాన్ని ఎదిరించేటటువంటి మనస్తత్వం, యూత్ అంటేనే సత్యంతో బతికేది, యూత్ అంటే ప్రాణాలైనను త్యాగం చేసేటటువంటి మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి యూత్ లేనప్పుడు సాధారణంగా ముసలిలు తప్పకుండా వాళ్ళని డామినేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు డామినేట్ చేస్తారు కాబట్టి, కనీసం వీళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి, ఈ దేశం మాది, ఈ కులం ఏంటిది, ఈ మతం ఏంటి, ఈ గతం ఏంటిది, ఈ వేదం ఏంటిది, ఈ మతం ఏంటి అని చెప్పేసి ఏ ఒక్క యూత్ ముందుకు వస్తలేదు. మీరు గమనించండి, ఈ మధ్యకాలం చూస్తున్నా జెండాలు పట్టుకొని ఎవడన్నా ఈ మధ్యకాలం చూసినాం కొన్ని ప్రాంతాల్లో పాట అంబేద్కర్ జయంతి చేస్తుంటే వాళ్ళను ఆర్ఎస్ఎస్ యూత్ అంటున్నాను, ఆర్ఎస్ఎస్ యూత్ వాళ్ళని ఎదిరిస్తున్నారు. అరే ఆయన రాజ్యాంగాన్ని రాసిండు, ఆయన చేయబడి దేశం నడుస్తుంది అని చెప్పి ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి యూత్ ఆలోచిస్తలేరు. పోని వాళ్ళు చేసిన తప్పును తప్పనే వాడు కూడా ఇవ్వడలేడండి. అలా వాడు చేసే తప్పు, అరే ఒక రాజ్యాంగ నేతను, ఒక రాజ్యాంగ శిల్పిని ఇట్లా అవమానిస్తారా అనేవాడు కూడా ఇవ్వడలేడు. అంటే ఈ దేశం ఎక్కడ పోతున్నది? తెల్లారు లేస్తే ఏమంటారు? మనువాదులు కావాలంటారు. అంటే ఇంకా రాబోయే దినాల లోపల ఏమవుతుందో తెలుసా మీకు? ఈ రాజ్యాంగాన్ని తీసేసి మన సిద్ధాంతాన్ని రాజ్యాంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని ఏం చేస్తుండ్రు, 5000 సంవత్సరాల క్రితము ఏ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలకు నెట్ట వేయబడుతున్నది ఈ దేశం. ఇప్పటికి ఎవరు ఆలోచిస్తారు? కనీసం యూత్ కూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు యూత్ ఆలోచించలేదనుకో, వీళ్లకు గుండు కొడికిచ్చి జుట్టు పెట్టి నిమ్మకాయ పెడతారు వీళ్ళు. వీళ్ళకి బుద్ధి వస్తలేదు. అందుకే నేను చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా, యూత్ ఎప్పుడైతే ముందుకు రారో వీళ్ళకు గుండు చేస్తారు, కాషాయ వస్త్రం వేస్తారు, ఆ గుండు మీద జుట్టు మీద నిమ్మకాయ పెడతారు, చేతిలో ఒక జెండా ఇస్తారు, కులానికో ఊరు పెడతారు, తర్వాత ఎక్కడుండో లెక్కలు ఉండాలంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? యూత్ కుల నిర్మూల అనకుంటే యూత్ నాశనం అయిపోతుంది. యూత్ లేదు ఇక్కడ. మీరు యూత్ అంటున్నారు కానీ యూత్ లేదు, అంతా ముసలోళ్ళు అండి. శ్రీశ్రీ చెప్పింది 100% కరెక్ట్, వీడు పుట్టుకతోనే ముసలోళ్ళు. పర్టికులర్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముసలోళ్ళు అంతా యూతే. ఇంకొక విధంగా చెప్పాలంటే 60 దాటినలు చాలా హుషారుగా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. వీళ్ళకి ఏది చేతనైతే లేదు. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? రవిప్రసాద్ గారు, దురదృష్టవశాత్తు ఈ దేశంలో వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు దినదినానికి తగ్గిపోతున్నారు. మీరన్నట్టు ఏదో ఈ మతతత్వవాదులు, కులతత్వవాదులు, ఆర్ఎస్ఎస్లు, ఈఎస్ఎస్లు ఇవన్నీ కూడా పైకి వచ్చేసి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెట్టివేయబడ్డారు, అణగదొక్కబడ్డారు.
మీరు అనుకునేటువంటి విప్లవము చైతన్యం ఇదంతా కూడా వామపక్షాలు వామపక్ష భావజాలం నిండుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉండే. సరే సిద్ధాంతపరంగా కొంతమంది ఆర్ఎస్ఎస్ని నమ్మొచ్చు, లేకపోతే హిందూయిజాన్ని నమ్మొచ్చు, ఇంకా వేరే నమ్మొచ్చు ఉండొచ్చు, అదంతా కాదనం. మీరు అనేటువంటి రాజ్యాంగకర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా అవమానం చేయడం అది చేయడము ఏదో వాళ్ళు చేస్తుంటారు. కానీ ఆ యూత్, మనం ఉన్నట్టు ఈ 80% 90% యూత్ అంతా కూడా దీన్ని వ్యతిరేకించే వర్గం ఉన్నదంటారా ఈరోజు? నా ఉద్దేశం మీరు అనేటువంటిది అంటే ఆలోచన ఉండొచ్చు, చైతన్యం లేకపోవచ్చు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండొచ్చు, ఆలోచన ఉన్న వాళ్ళని అందరూ కూడా బయటికి రావాలని లేదు. మనకు ఆలోచన లేకుండా చైతన్యం లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్నో లేకపోతే ఇంకేదానో ఏదో మత వాళ్ళను మత చందాసవాదులను సమర్థిస్తున్నారని మనం అనుకోకూడదు. ఆలోచన ఉండి ఉంటుంది, వాడికి బహిర్గతమైనటువంటి అవకాశం లేదు, బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అంతే తప్ప దీని మన ఈ ఆయనకు ఉన్నటువంటి మౌనాన్ని ఏదో ఇంకా ఇంకో విధంగా మనకు ఏదో మత చందాసవాదులకు సపోర్టుగా ఉన్నాడని మనం అనుకోకూడదు. అయితే ఎక్కడైతే మౌనంగా భరిస్తున్నామో దానివల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి. మీరు అనేది వాస్తవమే. యూత్ మేల్కొనాలి, యువత మేల్కొనాలి. యువత తన గురించి, తన కుటుంబం గురించే కాకుండా ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి రోజులు రావాలి, ఈ దేశం గురించి ఆలోచన చేసేటువంటి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పరులను లేకపోతే మత చందాసవాదులను వాళ్ళను నిర్మూలన చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళకు ఆలోచన చేసి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి సపోర్ట్ చేయడమా, వాళ్ళు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడమా, అటువంటి దాంట్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలి అంటే మీరు అన్నట్టు ఏదో వటకనే మూల కూర్చొని మనం ఏదో కూర్చుంటే రాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఎవరైతే మనం అనుకుంటున్నామో, ఈ బడుగు బలహీన వర్గాల సమాజం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మన పూలే అంబేద్కర్ వీళ్ళని ఆదర్శంగా తీసుకునేటువంటి సమాజం ఉంది, వీళ్ళంతా కూడా ఒక చైతన్య వేదికలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన ప్రతి నియోజకవర్గంలో లేకపోతే ప్రతి దగ్గర కూడా ఈ చైతన్య వేదికలు ఒకటి మనం కనుక మెయింటైన్ చేస్తూ యూత్ను కనుక వాళ్ళకు కనువిపు కలిగిస్తే యూత్కు తప్పకుండా ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం నిస్తేజంగా ఉన్నారు. మీరు అన్నట్టు ఏం చలనం లేకుండా ఏం లేరు, గమనిస్తున్నారు దాన్ని. సో రాబోయే రోజులలో మనం వాళ్ళని అందరినీ కూడా, యూత్ని అందరినీ కూడా తీసుకురావాలి. దీనికి మన తరఫున మనం చేసేటువంటి సమాజపరంగా చేసేటువంటి చైతన్య కార్యక్రమాలను కూడా చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు యూత్కు అవకాశాలు లేరు అని అంటున్నారు, యూత్ ఎందుకు అవకాశాలను వాళ్ళే సృష్టించుకోరు? ఇప్పుడు వాళ్లకు చదువు వస్తున్నది, బ్లడ్ వేడిగా ఉన్నది, దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది, పరిగెత్తగలరు, కొట్లాడగలరు, కానీ కొట్లాడతలేరు. వీళ్ళు అవకాశాలు వీళ్ళే సృష్టించుకుంటలేరు. కొంతమంది ఎట్లా తయారైపోయిందంటే అమ్మ నాన్న భావాలకు దాసులు అయిపోయిండ్రు. వీళ్ళు కులానికి మతానికి దాసులు అయిపోయిండ్రు. దేశం వెనుకబడితే కనీసం అయ్యో ఈ దేశం వెనుకబడితే మనం వెనుకబడ్డట్టు అని కూడా వీళ్ళు ఆలోచిస్తలేరు. ఇంకెప్పుడు బాగుపడుతుందండి ఈ దేశం? వచ్చే ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకో 1-2 ఇయర్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వస్తే వీళ్ళేంది, కాంగ్రెస్ వాళ్ళేంది, బీజేపీ వాళ్ళేంది, వాళ్ళేంది, వీళ్ళేంది, ఊకే పరిపాలించేది, చల్ మేమే పరిపాలిస్తాం అనే మొగుడు ఎవడు కనబడతలేడు, ఒక యువతుడు ఎవడు కనబడతలేడు. వీళ్ళకి ఈ మార్పు లేకుంటే ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? ఒకప్పుడు మీరు చూసేప్పుడు మనం కనుక చదువుకునేప్పుడు విద్యార్థులలో కూడా యూత్ ఉండేది, మాకు అసెంబ్లీస్ పెట్టేది, మాకు పార్లమెంటు సెషన్స్ అని పెట్టేది, మాకు అసెంబ్లీలు పెట్టేది. సో విద్యార్థులలో ఈ రాజకీయ చైతన్యాన్ని మన పాలకులే కావాలని పక్కకు జరిపేసినట్లు. దీని అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ యూత్ కనుక ఇన్వాల్వ్ అయితే, యూత్ కనుక వాళ్ళ చేతులకు పోతే మనకు పప్పులు ఉడికాయి అని చెప్పేసి ఇంకా వీల్ చైర్లలో వచ్చేసి రాజకీయం చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధ నాయకత్వం, ఇది యూత్ను రానివ్వట్లేదు. అందుకని యూత్ తిరుగుబాటు చేయొచ్చు కదా, వీళ్ళు ఎందుకు చేస్తలేరు? అదే చెప్తాను కదా, తిరుగుబాటు చేయడానికి ఎవడో ఒక నాయకత్వం ఉండాలి కదా, నాయకుడు అయితే ఎదగాలి కదా. సో నాయకత్వం రావాలి, నాయకుడు ఎదగాలి, వానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేమేమంటున్నామంటే, ఈరోజు ప్రజలందరూ కూడా ఎవడో ఒక నిలబడ్డ దగ్గర ఎక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు. వాడిని ఏం చేస్తున్నారు, డబ్బు తీసుకుని ఓట్లేస్తున్నారు, డబ్బు శాసిస్తుంది ఈరోజు రాజకీయాలను. సో ప్రజలందరూ కూడా గమనించట్లేదు. ఈరోజు ఆయన ఒక డబ్బు తీసుకొని, ఒక 2,000 రూపాయలు తీసుకొని ఒక ఓటు వేస్తున్నాడంటే ఇది ఎవరు డబ్బో కాదు, 2,000 పెట్టుబడి పెట్టిన అతను 4,000 సంపాదిస్తాడు, ఈరోజు మన సమాజాన్ని ఆయన నిస్తేజం చేస్తాడని చెప్పేసి ఒక ఆలోచన ప్రజలు చేయట్లేదు.
ఈ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. మరి ఈ యూత్ను ఎంటర్టైన్ చేయాలి, యూత్ను డెవలప్ చేయాలి, యూత్ను మనం కనుక చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర యూత్ కనుక వాడు ధైర్యం చేసి రాజకీయాలకు వస్తే వాడు కావాల్సినటువంటి సపోర్ట్ మనం ఇస్తున్నామా లేదా కూడా చూడాలి కదా. అట్లా అనుకుంటే యూత్ లోపల పరివర్తన వచ్చి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మీరు పైసలు తీసుకొని ఓటు వేయొద్దు, మన దేశం బాగుగా వెనుకబడ్డది, మీరు బాగుపడాలంటే ఓట్లు మీరు మీ ఇష్ట ప్రకారం వేయండి, డబ్బులు తీసుకుని ఎందుకు వీళ్ళు వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తలేరు. అదే సార్, ఇప్పుడు మనకు ఏమైపోయిందంటే మనం చెప్తాం కదా యూత్ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీని డెవలప్ చేసుకునే ఆలోచనలే ఉన్నారు తప్ప సమాజం సంబంధించినటువంటి ఎప్పుడు మనం కొంచెం కడుపులో ఆసరం ఉంటే పక్కన గురించి ఆలోచన చేస్తాం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పుడంతా ఏమైపోయింది, ఈరోజు దౌర్భాగ్యం చూడండి, నిరుద్యోగ భృతిని పెట్టారు. ఎందుకంటే నిరుద్యోగ భృతి, అసలు దేనికోసం నిరుద్యోగ భృతి అంటే వాళ్ళని సోమరిపోతులు చేయడానికి నిరుద్యోగ భృతి. ఈ రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు చేసేటువంటి ఒక పెద్ద దౌర్భాగ్యం అనే పరిస్థితి ఇది. ఏదంటే నువ్వు ఉద్యోగ కల్పన చేయి, ఉపాధి కల్పన చేయి, అని ఏమైనా ఉత్పత్తిలో వచ్చే ఓరియంటెడ్ వచ్చేటువంటి ఏమైనా అటువంటి స్కీమ్స్ చేసి వాళ్ళని డైవర్ట్ చేయి, వాళ్ళు సంపాదించుకొని ఒక నలుగురు సహాయపడేటువంటి వ్యవస్థను తయారు చేయి. అంతేకాని వాళ్ళని సోమరిపోతులను చేయడానికి ఈ నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఒక ముందు పెట్టారు. సో నిరుద్యోగ భృతి ఇస్తే అతను ఏమైపోతాడు, సోమరిపోతు అయిపోతాడు. సో అందుకని మనం ఈ సమాజం బాధ్యత కూడా ఉంది, మన ప్రజల బాధ్యత కూడా ఉంది, ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది. ఈ యూత్ను పైకి రానికపోవడానికి వాళ్ళే కారణం. సో అందుకని యూత్ తప్పకుండా, యూత్లో ఒక ప్రేరణ ఉంది, ఆ ప్రేరణ కల్పించడానికి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఈ సమాజం కూడా చేయవలసిన అవసరం ఉంది. సో ఈ మేధావి వర్గం అంతా కూడా ఈ పర్టికులర్గా ఈ రాజకీయ వ్యవస్థ ఏది ఉందో వాళ్ళని యూత్ను స్వీకరించి యూత్కు కనుక మెంబర్షిప్ ఇచ్చేసి మరి యూత్ అందరినీ కూడా ఈ రాజకీయాల్లో కనుక మనల్ని ఎంగేజ్ చేస్తే తప్పకుండా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది, చైతన్యం వస్తుంది. అసలు మార్పు కావాలనే వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? ముస్లింలకు అయితే మార్పు అవసరం లేదు, మతాలకు మార్పు అవసరం లేదు, కులాలకు మార్పు అవసరం లేదు. మరి యూత్కు మార్పు అవసరం ఉందంటే వాళ్ళు పరివర్తన చెంది ముందుకు రావాలి కదా. కనీసము ఈ అభ్యుదయవాదులు అంటున్నారు, విప్లవవాదులు అంటున్నారు, విప్లవ సాహిత్యం అంటున్నారు, కవులు రచయితలు వీళ్ళంతా ఈ యూత్ను పట్టుకొని ఒక పరివర్తనను, ఒక చేంజలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి చేంజ్ లీడర్స్ను, చేంజ్ ఏజెంట్స్ను, చేంజ్ ఆర్కిటెక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేయొచ్చు కదా. సార్ ఒకప్పుడు, అందుకే ఇప్పుడు యూత్ ఎట్లయిపోయిందంటే ఒక ఏదో ఒక బీటెక్ బీఈఓ లేకపోతే ఎంసీఓనో ఇటువంటి చేసిన వాళ్ళందరూ వాళ్ళ కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి ఒక ఉద్యోగ వలో స్థిరపడిపోవాలి, ఉద్యోగ వ్యవస్థ కావాలని చెప్పేసి అటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం కనుక చూస్తున్నాము ఒక ప్రైజ్ రైజ్, ఇంతకుముందు ఒక లీటర్ పెట్రోల్ ధర పెరిగిందంటే, గ్యాస్ ధర పెరిగిందంటే పెద్ద ఉద్యమాలు చేసినటువంటి రోజులు చూసాము. ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగినాయంటే పెద్ద ఉద్యమం జరిగినటువంటి సందర్భాలను చూసాం. ఈరోజు దురదృష్టం అది, టోటల్గా నాట్ ఓన్లీ యూత్, టోటల్గా అసలు చైతన్యమే ఎందుకో తగ్గిపోయింది ఇది. కాబట్టే పాలకుల ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఇంత మరి నా యూతే కాదు, ఎవరు కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు రోజు రోజుకు, ఒక ఉద్యమాలు చేసే స్పిరిట్ను కోల్పోతున్నారు. సో కాబట్టే ఇప్పుడు ఈ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటున్నారు. అవినీతి పెచ్చరిల్లిపోయింది. ఈ రోజంతా కూడా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఫామ్ హౌజులు, అవినీతి, వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు భోజనం చేయడం. ఈరోజు కనుక చూస్తే మనం చూస్తున్నాం, నిన్న మొన్ననే ఈ క్యాసినోలు, ఈ సినోలు, అవినీతి ప్రపంచాన్ని రాజ్యం వెళ్తున్నది ఈరోజు. సో యూత్ తప్పకుండా ఆలోచన, మీరు అన్నట్టు ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా మరి లేవు, ఇప్పుడు అటువంటి సందర్భం లేదు, విప్లవం వచ్చే సందర్భం లేదు. రాజకీయాలు అక్కడ విప్లవకారులు అందరూ కూడా మూసేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. విప్లవం ఇంతో అంతో వాడు జిందాబాద్ అన్నవాడు కూడా పక్కకి వెళ్ళిపోయిండు. ఈరోజు చైతన్యం వచ్చేటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో తప్పకుండా చైతన్యం వస్తుంది. తప్పకుండా రాబోయే రోజులలో యూత్ తప్పకుండా ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పేసి ఒక ఆశాభావంతో మాత్రం ఉండాలి. ఆశలు కాదండి, పరివర్తనం కావాలని ఎందుకు మూసుకొస్తారు ఇప్పుడు? ఇప్పుడు అన్ని రంగాల్లో పాట అవినీతి ఉన్నది, అన్ని రంగాల్లో పాట కులం ఉన్నది, అన్ని రంగాల్లో మతము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్నింటిలో మార్పు రావాలి, అన్నింటిలో పరివర్తన రావాలని ఈ యూత్ ఎందుకు ముందుకు వస్తలేదు? అదే అదే
అదే సార్, మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాగానే, ఇప్పుడు అందరు కూడా కాలేజీ ఫినిచర్ రాగానే అందరూ ఒక ఉద్యోగం వైపు, వాళ్ళ సొంత దాని వైపు, అక్కడ ఉన్నటువంటి మనకు ఎడ్యుకేషన్ కూడా ఈరోజు అటువంటి ఎడ్యుకేషన్ ఉన్నది. వెనకట బీఏ బీఎస్సీ చేసేవాళ్ళు చాలామంది ఉండేది. ఒక రాజనీతి శాస్త్రం చదివేవాడు అది చేసేవాడు. ఈరోజు బీఏ ఎవడు చేస్తున్నాడండి? ఎవడు చేయట్లేదు. ఏం లేదు, బీటెక్ చేసిన వాడు ఆటో వదులుతున్నాడు తప్ప ఈ బీఏలు డిగ్రీలు ఇక్కడ చేయట్లేదు. మీరు అదొకటి అంటున్నారు, ఎందుకని? మన వ్యవస్థ వెనకట వ్యవస్థ చూసినాం మనం, కాలేజీలలో దాంట్లలో ప్రొఫెసర్లందరూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, లేకపోతే విప్లవాల గురించి, లేకపోతే ఇంకేదో వ్యవస్థ నడిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ అటువంటి సందర్భం టోటల్గానే సమాజంలోనే పోయింది. అది ఇప్పుడు మనకు మరి పరివర్తన రావాలనే చేంజ్ ఇద్దామా, చేంజ్ ట్రైనింగ్ ఇద్దామా? చేయాలి కదా, చేంజ్ కావాలనే యూత్కు అదే అదే ఒక ట్రైనింగ్ ఇచ్చేసే. నేను చెప్పేది ఏంటంటే శిక్షణలు కూడా ఉండాలి, సమాజ పరంగా ఇటువంటి సెమినార్స్ కండక్ట్ చేయాలి, శిక్షణ పరంగా ఉండాలి, సమాజ పరంగా శిక్షణనివ్వాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి, సెమినార్స్ పెట్టాలి, ఇదంతా కూడా చేయాలి. చేయొద్దని ఏమని చెప్పట్లేదు కదా. అయితే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మేము అన్ని రంగాల్లో కూడా భారతదేశం వెనుకబడ్డది కాబట్టి, ఈ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, వీళ్లను మనం ఒక చేంజ్ ఏజెంట్స్గా తయారు చేసేటువంటి శిక్షణ కార్యక్రమం పెట్టాలి. ఎవరు పెట్టాలి? ప్రభుత్వాలు పెట్టాయి, ఎన్జిఓస్ పెట్టలేవు, ముసలిళ్ళు పెడతలేరు, మతాలు పెడతలేరు. కనీసము అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు లేదా మార్పు కావాలనుకున్న వాళ్ళు ఎందుకు పెడతలేరు? అదే పెట్టాలి. ఇప్పుడు అదంతా కూడా సమాజంలో నిరంతరం ఈ శిక్షణ, ట్రైనింగ్స్, సెమినార్స్, ఇది మరి కొన్ని వ్యవస్థాపరంగా కొన్ని మార్పులు వచ్చే దాంట్లో ఉన్నటువంటి దాంట్లో లేదు కాబట్టి, ఎక్కడో ఒక దగ్గర బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి ఈ సామాజికంగా చైతన్యాలు చేసేటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. చేస్తేనే ఏమైనా మార్పును మనం చూడగలుగుతాం. వట్టి కార్యక్రమాలతోటి సరిపోదండి. యూత్ను పరివర్తన దిశలో నడిపించేటటువంటి సిద్ధాంతాలను తీసుకొని వాళ్ళను ముందుకు నడిపించేటటువంటి మార్గాలు అన్వేషించాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య పరివర్తన శాస్త్రాలు వచ్చినాయి, పరివర్తన వ్యాసాలు వచ్చినాయి, పరివర్తన ఉద్యమాలు ఈ మధ్య వచ్చింది, చేంజలాజికల్ మూమెంట్ కూడా ఒకటి వచ్చేస్తున్నది, పరివర్తన శాస్త్రాలు వచ్చేసినాయి. ఇన్ని వచ్చిన తర్వాత దగ్గర ఈ యూత్ ఇంత వెనుకబడడానికి కానీ కేవలం మాటలు మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, ఉస్మానియా న్యూస్లో నేను గమనిస్తా, ఈ వీడియోలు పెడుతున్నారు, వాళ్ళ భావాలు పెడుతున్నారు, కానీ ధైర్యంగా ముందుకొచ్చి మేము మా దేశాన్ని మారుస్తాము, మేము మారిపోయినాము, ఈ దేశాన్ని మారుస్తాము, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎవరు ముందుకొస్తలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ జార్జి రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కడన్న కనబడుతున్నాడా? జంపన్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఒక్కడన్న కనబడుతున్నారా? ఎవరైనా కనబడుతున్నారా? కనబడితే చంపేస్తారు. అని ఇప్పుడు చంపారు, ఎందుకంటే ఆ కాలంలో చంపించారు, కానీ ఇప్పుడు చంపరు. ఇప్పుడు 66% లోపల కనీసము ఒక 20-30% యూత్ మారి పరివర్తన చెంది ఈ దేశాన్ని మారుస్తాం అని ముందుకు రారు. ఆ కాలంలో ఒక పాట ఉండేది, మారాలి మారాలి మన దేశం అని చెప్పేసి. అసలు ఇప్పుడు ఎవడు కానీ మారాలి మారాలి మన సమాజం ఎవడంటలేడు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మారడానికి ఇష్టపడతలేరు. ఏమైపోయిందంటే అందరూ దొందు దొంది అన్నట్టు వీళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో యూత్లాగా లేరు కాబట్టి తల్లిదండ్రులు దీనికి కారణము. వీళ్ళు వాళ్ళ పిల్లలకు మతం గురించి చెప్పద్దు, కులం గురించి చెప్పద్దు, అరే నువ్వు మనుషురా అని చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి, ఎవడు చెప్పడు కాదు. వాడు మనిషి అయి మనిషిని పుట్టించిండు కాబట్టి నువ్వు మనుషురా అని చెప్పాలి. వీళ్ళు కులం చెప్తారు, మతం చెప్తారు, వాళ్ళని పోరాటాలను బతకనీయకుండా చేస్తున్నారు. అసలు వచ్చే ఎలక్షన్ లోపల ఒకవేళ యూత్ అనేది పవర్లో రాకపోతే ఈ దేశము ఇక మనము ప్రపంచానికే బానిస అయిపోతుంది. ప్రపంచంలో నిజమైన బానిస దేశం అయిపోయింది ఇది, ఈ కులాలు మతాలు చేయబట్టి. కనీసం ఈ బానిసత్వం మనస్తత్వం పోవాలా అంటే యూత్ ముందు రావాలి. దీనికి మనము ఏం చేయాలంటే నాకు అనిపిస్తుంది, యూత్కు కనీసం
ట్రైనింగ్ ఇవ్వాలి ఏజెంట్స్ లాగా, చేంజ్ ఏజెంట్స్ తయారు చేయాలి, చేంజ్ లీడర్స్ తయారు చేస్తే అప్పుడు ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అందరికీ తెలుసు యూతే తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారని, కానీ పవర్ వచ్చే వరకు మాకు సీఎం కావాలి, మేము మనుషులం కావాలి, మేము ఎమ్మెల్యేం కావాలి అని ఎందుకు అనకూడదు? కులవాదులకు అధికారం ఇచ్చిండ్రు, డబ్బున్న వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, అధికారంలో ఉన్నవాడు అసలు ఉద్యమంలో పనిచేయనివాడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు అంటే అర్థం అర్థమైందండి. అంటే యూత్ ఏం చేస్తున్నది? ఇప్పుడు కొట్లాడిండు, ఉద్యమం చేసిండు, ఉద్యమం చేసి ఎలాంటి మార్పు లేకుండా బతుకుతున్నాడు తెలంగాణ లోపల. అసలు తెలంగాణ అంటే అది ఏంది? తెలంగాణ అంటే ఒకప్పుడు పెద్ద ఉద్యమ పీఠభూమిది. ఎంత పెద్ద యుద్ధం, నిజామును కాదు పెద్ద పెద్ద వారిని ఎదిరించినటువంటి భూమి ఇది. కానీ ఇక్కడ ఏమైపోయింది? వరంగల్ నుంచి ఏ ఉద్యమాలు మొదలవుతాయి? అసలు వరంగల్ నుంచి వస్తలేవు, ఆదిలాబాద్ నుంచి వస్తలేవు, మంచిర్యాల నుంచి వస్తలేవు, కరీంనగర్ నుంచి వస్తలేవు, నిజామాబాద్ నుంచి వస్తలేవు. హైదరాబాద్ వాళ్ళందరూ పోయి బేకరీల కూల్ డ్రింక్స్ దాకుండా బతుకుతున్నారు. ఇదా ఉద్యమం అనేది? ఇదా మార్పు అనేది? ఇట్లయితే దేశం ఎట్లా బాగుపడుతుంది? కాబట్టి ఇప్పుడు మీరు ఎట్లా ఒక యుద్ధమైన నాయకులు కాబట్టి రాడికల్ స్పిరిట్ తోటి మీరు ఇంత పెద్దగా అయినారు కాబట్టి మీరే మీలాంటి వాళ్ళతో అందరూ కలిసి యూత్కు ఒక పరివర్తన దిశకు తీసేటటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. లేకుంటే బ్లడ్ చేంజ్ చేయాలి, వీళ్ళది బ్లడ్ చేంజ్ చేయాలి యూత్ది. అందులో కులం బ్లడ్ ఉన్నది, మతం బ్లడ్ ఉన్నది, రకరకాల జాతి బ్లడ్ ఉన్నది, అందుకొరకే వీళ్ళు ఎటు కాకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళలో చేంజ్ చేయాలంటే వీళ్ళకు చేంజ్ ట్రైనింగ్ కావాలి. ఈ చేంజ్ ట్రైనింగ్ ఉన్నట్టు అయితేనే చేంజ్ అయిపోతారు. కాబట్టి ఈ విషయాలను అందరూ గమనించాలి. అందరు గమనించినట్టయితే అప్పుడు దేశంలో యూత్ మొత్తం బయటకు వస్తుంది, ఇళ్ళకెళ్ళి బయటకు రావాలి. తల్లిదండ్రులు అరే నువ్వు ఎందుకు పుట్టినావురా, మార్పు కొరకే పుట్టినావు అనాలి. ఉద్యోగం కొరకు కాదు, చదువు కొరకు కాదు, ఈ దేశాన్ని మార్చడానికి పుట్టినావు అని చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళు వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ ఇచ్చినట్టయితే మనము భారతదేశాన్ని రక్షించుకుంటాం. చివరిగా మీ సందేశం ఇవ్వండి యూత్కు. తప్పకుండా, యూత్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిగతం గురించి కంటే కూడా సమాజం గురించి, ఈ అవినీతి ప్రపంచాన్ని మార్పు గురించి, విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి యూత్ ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తుంది, ఇక్కడ ఆ శక్తి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి యూత్కు ఆ భావాలు కూడా ఉన్నాయి, ఎక్కడే సన్నగిల్లలేదు. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా యూత్ అంతా కూడా మీరు చెప్పినటువంటి ఈ సిద్ధాంత పరంగా ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పి మనం కోరుకుందాం. వీరమల్ల సురేందర్ గారు, ఇంతవరకు మీరు మంచి సజెషను యువకులకు ఇచ్చారు, అదేవిధంగా మార్పు కూడా కోరుకొని మారి పరివర్తన దిశలో ప్రయాణించాలని చెప్పి మీరు యూత్కు మంచి సలహా ఇచ్చినందుకు, ఇక్కడ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.